మరో నెల రోజుల్లో ఆ జిల్లాలో టీడీపీ మహానాడు జరగబోతోంది సెంటిమెంట్గా అక్కడి నుంచే చంద్రబాబు ఎన్నికల శంఖం పూరిస్తారని చెప్తున్నారు అయితే మహానాడుకు ముందు ఒక్కో నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కుతోందట ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారని సమాచారం మరికొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది పార్టీ పరిస్థితి చక్కదిద్దేది ఎప్పుడన్న ప్రశ్న మొదలైందట శ్రేణుల ఆందోళనపై చంద్రబాబు ఏ విధంగా స్పందించనున్నారు లెట్స్ వాచ్ రాజమండ్రిలో పట్టు కోసం టీడీపీ ప్రయత్నాలు మొదలు పెట్టేసిందట మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట అప్పట్నుంచే ఎన్నికల యుద్ధం ప్రారంభిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారట అయితే ఎన్నికల శంఖం పూరించనున్న ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా రోడ్డెక్కుతున్నాయి వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల టికెట్ ఆశిస్తున్న నేతల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు గ్రూపులుగా విడిపోయి రచ్చ చేస్తున్నారట వాగ్వివాదాలు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారట ప్రస్తుతం మూడు జిల్లాలుగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు గ్రూపుల కారణంగా టీడీపీలో విభేదాల పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపిస్తోందట మరికొన్ని చోట్ల అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయట దీంతో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలతో కీలకమైన తూర్పు గోదావరిలో పార్టీ పరిస్థితిని అధిష్టానం ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదని అసలు ఎప్పటికీ చక్కదిద్దుతుందని శ్రేణుల్లో అంతర్మధనం తీవ్రమవుతోందట కాకినాడ జిల్లాలో పరిస్థితి చూస్తే ప్రతిపాడు నియోజకవర్గాల్లో వర్గపోరు ఏకంగా రోడ్డెక్కింది ఏలేశ్వరంలో ఇటీవల చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రెండు వర్గాల సభ్యులు వాగ్వివాదానికి దిగారు ఇటీవల మరణించిన ప్రతిపాడు ఇన్ఛార్జ్ వరుపుల రాజావర్గం బోస్ వర్గం స్థానిక బాలాజీ సెంటర్లో వాగ్వివాదానికి దిగారు దీంతో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు కాస్త రసాబాస అయ్యాయి వరుపుల రాజా ఆకస్మిక మరణం తర్వాత ఆయన భార్య సత్యప్రభకు నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు అప్పగించారు వచ్చే ఎన్నికల్లో టికెట్ సైతం వరుపుల రాజా సతీమణికి కేటాయిస్తారని చెబుతున్నారు అయితే పార్టీలో నుంచి ఉన్న తనకు బీసీ కోటా కింద టికెట్ ఇవ్వాలని పైలా బోస్ ప్రయత్నించడంతో వర్గపోరు తీవ్రమవుతోందని సమాచారం మరో నియోజకవర్గం పిఠాపురం టీడీపీలోనూ కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయట మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జు వర్మతో అమీ తుమీ తేల్చుకుంటామని కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకవర్గంగా ఏర్పడ్డారట ఏడాది క్రితం నలుగురు టీడీపీ నాయకులను ఇన్ఛార్జు వర్మ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆ వ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చిందట పార్టీలో వర్మ వ్యతిరేక వర్గీయులు గొల్లప్రోలులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ విమర్శలు చేశారు నియోజకవర్గ టీడీపీలో కాపు సామాజిక వర్గీయులను ఇన్చార్జ్ వర్మ అణిచివేస్తున్నారనే వాదన తెరపైకి తెచ్చారు పార్టీకి నష్టం తీసుకురాబోతున్న ఈ వ్యవహారాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోందట రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి చిత్రంగా మారిందని తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గత ఏడాది అక్టోబర్లో నియోజకవర్గ ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేశారు తన పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియోజకవర్గ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు ఆరు నెలలుగా రాజనగరం టీడీపీ ఇన్ఛార్జి పదవి ఖాళీగా ఉంటోంది అయితే అనూహ్యంగా పెందుర్తి వెంకటేష్ ఇటీవలే మళ్లీ టీడీపీలో యాక్టివ్ అవుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట దీంతో పెందుర్తి వ్యతిరేక వర్గం అలర్టై ఆయన వ్యవహార శైలిపై మండిపడుతున్నారట పార్టీ పరిస్థితి మెరుగవడం చూసి రాజీనామా చేసిన పెందుర్తి ఇలా వ్యవహరిస్తున్నారని ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాము అంగీకరించమని అంటున్నారట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు తదితర వ్యతిరేక వర్గీయులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తేల్చి చెబుతున్నారట ఎన్నికల సమయం రానున్న తరుణంలో పెందుర్తి వెంకటేష్ పార్టీ కార్యక్రమాల్లో అవడం పట్ల వ్యతిరేక వర్గం అసహనం వ్యక్తం చేస్తోందట పార్టీ కార్యక్రమాల్లో కనిపించని అతడు ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారట మరి దీనిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కొందరు టీడీపీ శ్రేణులు కోరుతున్నారట అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు పీగన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో టీడీపీలో వర్గ విభేదాలు కోల్డ్ వార్గా కొనసాగుతున్నాయి ఓవైపు ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకపోవడంతో జిల్లాలో సగం పైగా నియోజకవర్గాల్లో పార్టీని రిపేర్ చేయాలనే మాట తెలుగు తమ్ముళ్లలో వినిపిస్తోందట అధికార వైసీపీ అధిష్టానం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇద్దరు ఎంపీలకు రీజనల్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చి తరచూ సమావేశాలతో పరిస్థితులు చక్కదిద్దుతోందట అయితే టీడీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదని పైగా జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న వారు నామమాత్రంగా ఉన్నారని అనుకుంటున్నారట ఒకప్పుడు యనమల రామకృష్ణుడు జిల్లా టీడీపీలో చక్రం తిప్పుతూ నియోజకవర్గ వ్యవహారాలను చక్కబెట్టేవారు అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా టీడీపీలో యనమల హవా లేదు దీంతో ఉమ్మడి తూర్పులోని టీడీపీ వ్యవహారాలను స్వయంగా చంద్రబాబే చక్కదిద్దుతారా అనేది చూడాల్సి ఉంది వచ్చే నెలలో మహానాడు జరగబోతున్న వేళ ఆతిథ్యం ఇవ్వబోతున్న జిల్లాల్లో వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారనుంది మొత్తానికి పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలను చక్కబెట్టాలంటే చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగాలని నియోజకవర్గ శ్రేణులు భావిస్తున్నారట వర్గ విభేదాలను చక్కబెడితే కానీ వచ్చే ఎన్నికల్లో నేతలంతా కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారట మొత్తానికి రాజమండ్రిలో మహానాడు నిర్వహించే సమయానికి నేతలంతా కలిసి పని చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది